హాయ్ హలో ఫ్రెండ్స్, నేను మీ ముకుంద వాంశీ. హౌ టు ట్యూటోరియల్స్ కి స్వాగతం, సుస్వాగతం. ఫోటోషాప్ ఓపెన్ చేయగానే మనకు కొన్ని ప్రాపర్టీస్ అవుపిస్తాయి. అసలు ఆ ప్రాపర్టీస్ ఏంటి, మనం న్యూ డాక్యుమెంట్ని ఎలా క్రియేట్ చేయాలి, అసలు ఏ డాక్యుమెంట్ సైజ్ ఎలా తీసుకోవాలి, వెబ్కి అయితే ఒక రకంగా ఉంటుంది, ఫిలిం అండ్ టీవీకి అయితే ఒక రకంగా సైజులు ఉంటాయి, తర్వాత ప్రింట్కి అయితే ఒక రకమైన సైజులు ఉంటాయి, గ్రే స్కేల్ ఏంటి, ఆర్జీబీ ఏంటి, సిఎంవైకే ఏంటి, దేన్ని ఎలా తీసుకుంటారు, అసలు న్యూ డాక్యుమెంట్ ఎలా క్రియేట్ చేయాలనే విషయాన్ని ఈరోజు చూద్దాం. లెట్స్ జంప్ ఇన్ టు ట్యూటోరియల్స్. మనం ఫోటోషాప్ ఓపెన్ చేయగానే గెట్ స్టార్టెడ్ అనే యూఐ మనకి అవుపిస్తుంది. ఇక్కడ క్రియేట్ న్యూ ఓపెన్, సేమ్ ఇక్కడ కూడా క్రియేట్ న్యూ, క్రియేట్ సంథింగ్ అనే దాని కింద క్రియేట్ న్యూ అనే బటన్ ఉంది. అసలు క్రియేట్ న్యూ అంటే ఏంటి, ఓపెన్ అంటే ఏంటి? ఓపెన్ అంటే ఇంతకుముందు మనం ఏదైనా డాక్యుమెంట్స్ చేసి ఉంటే అవి ఓపెన్ చేయడానికి ఉపయోగిస్తారు. ఫోటోషాప్లో మనం చేసిన డాక్యుమెంట్ని దానికి సంబంధించిన పాత్, మై కంప్యూటర్లో డీ డ్రైవ్లో ఉందా, ఈ డ్రైవ్లో ఉందా, ఏ డ్రైవ్లో ఆ వర్క్ ఉందో ఆ వర్క్ మీద క్లిక్ చేసి ఓపెన్ అడగానే మనకి ఇక్కడ ఓపెన్ అయిపోతుంది అన్నమాట. ఇక్కడ ఫస్ట్ క్రియేట్ న్యూ, ఈ క్రియేట్ న్యూ అనేదాన్ని ఏంటో చూద్దాం. క్రియేట్ న్యూ అనే బటన్ క్లిక్ చేశాను, న్యూ డాక్యుమెంట్ పాపప్ విండో ఓపెన్ అయిపోయింది నాకు. ఇక్కడ న్యూ డాక్యుమెంట్ పాపప్ విండోలో ఫోటో, ప్రింట్, ఆర్ట్ అండ్ ఇలిస్ట్రేషన్, వెబ్, మొబైల్, ఫిల్మ్ అండ్ వీడియో. ఫస్ట్ ఫోటో చూద్దాం. ఫోటో, ఫోటోకు సంబంధించి కొన్ని డీఫాల్ట్ సైజులు ఫోటోషాప్ వాళ్ళే ఇచ్చారు. మనకి దీంట్లో ఎటువంటి సైజులు కావాలన్నా తీసుకోవచ్చు. ఇక్కడ ఇక్కడ విడ్త్ అండ్ హైట్ అనేవి ఉంటాయి. ఇక్కడ ప్రింట్, మనము వర్క్ చేసిన డాక్యుమెంట్ ప్రింట్ మీడియాకి యూజ్ చేస్తామా, మనం డిజిటల్ మీడియాకి యూజ్ చేస్తామా అనే దాని మీద మనం డాక్యుమెంట్ వర్క్ చేయాల్సి ఉంటుంది. మనం ప్రింట్ మీడియాకి అంటే ఇప్పుడు సపోజ్ ఒక బ్రోచర్ ప్రింటింగ్కి ఇవ్వచ్చు, లేదా ఒక ఫ్లెక్సీ ప్రింటింగ్కి ఇవ్వచ్చు, ఇంకేదో ఒక డిజైన్ ప్రింట్కి ఇవ్వచ్చు. ఆ ప్రింట్కి ఇచ్చే దేన్నైనా సరే మనం ప్రింట్ అనే దాంట్లో ఆప్షన్లో మనం చూసుకొని డీఫాల్ట్గా ఉన్న ఏదైనా డాక్యుమెంట్ని తీసుకోవచ్చు మనం. ఆర్ట్ అండ్ ఇలిస్ట్రేషన్, ఇవి ఏంటంటే మనం ఇప్పుడు పోర్ట్రేట్ పెయింటింగ్, ఫోటోషాప్లో పోర్ట్రేట్ పెయింటింగ్ చేయొచ్చు, దానికి సంబంధించిన డాక్యుమెంట్ తీసుకునేటప్పుడు ఆర్ట్ అనే దాంట్లో తీసుకుంటాం మనం. వెబ్, ఇప్పుడు వెబ్సైట్ డిజైన్ చేయడం, వెబ్సైట్ అంటే వెబ్సైట్ డిజైనింగ్ అంటే మీకు తెలిసే ఉంటుంది చాలామందికి. మనం ఎందుకంటే పొద్దుట్లెగిస్తే నెట్లో ఎన్నో వెబ్సైట్లని మనం బ్రౌజ్ చేస్తూ ఉంటాము, దానికి సంబంధించిన ఇవన్నీ కూడా డీఫాల్ట్ డాక్యుమెంట్స్ మనం తీసుకోవచ్చు. ఇక్కడ నుంచి పిక్ చేస్తే ఆటోమేటిక్గా ఇక్కడ ఆ సైజులు కానీ అవి విడ్త్ అండ్ హైట్లు కానీ ఇక్కడ వచ్చేస్తాయి. మొబైల్, మొబైల్ డివైస్ డిజైనింగ్స్ అవి ఇవి కూడా ఎక్కువ డీఫాల్ట్స్ ఇచ్చేసారు ఇక్కడ మనకి. ఫిలిం అండ్ వీడియో, ఫిలిం అండ్ వీడియోలో హెచ్డి, ఫుల్ హెచ్డి, అల్ట్రా హెచ్డి ఇవన్నీ మీకు తెలిసే ఉంటాయి, కానీ ఒకసారి చెప్తున్నాను. ఇక్కడ కూడా అన్ని డీఫాల్ట్ సంబంధించి అన్ని హైట్ అండ్ విడ్తులు ఇక్కడ ఉన్నాయన్నమాట. ఇక్కడ హెచ్డి తీసుకుంటే 1920x1080 కాంచెల్లి మనకి 8K వరకు, 8K డాక్యుమెంట్ వరకు కూడా ఇచ్చారు ఇక్కడ. 8K, 4K, 2K ఇవన్నీ కూడా అన్ని ఫోటోషాప్లో అన్ని రకాల డాక్యుమెంట్స్ క్రియేట్ చేయబడి ఉన్నాయి. మనం వాటిని యూజ్ చేసుకొని వర్క్ చేయడమే తరువాయి. ఇక్కడ ఎక్కువగా ప్రింట్కి ఇచ్చేవాళ్ళు, అంటే ఏదైనా సరే ఒక డాక్యుమెంట్ని ప్రింట్కి ఇచ్చేటప్పుడు మనం ప్రింట్ని ఎందుకు తీసుకోవాలంటారంటే ఇక్కడ సో మెనీ సైజెస్ ఇక్కడ ఉన్నాయి, ఇవన్నీ కూడా మిల్లీమీటర్స్లో ఉన్నాయి. నేను A4ని క్లిక్ చేస్తున్నాను. A4ని క్లిక్ చేసినప్పుడు మిల్లీమీటర్స్లో ఉంది ఇక్కడ. ఏదైనా సరే ఒక ప్రింట్కి మనం డాక్యుమెంట్స్ ఇచ్చేటప్పుడు ఖచ్చితంగా దాన్ని CMYKలోనే డిజైన్ చేయాలి. ఇది గుర్తుపెట్టుకుని చాలా మోస్ట్ ఇంపార్టెంట్, మనం CMYKలోనే డిజైన్ చేయాలి. డాక్యుమెంట్ ప్రాపర్టీ అనేది CMYK కలర్లోనే ఉండాలి. అదే మీరు బ్రాడ్కాస్టింగ్ అవ్వచ్చు, లేకపోతే ఫిలింకి వర్క్ చేసేటప్పుడు RGB కలర్స్లో వర్క్ చేయండి. ఇది ఫిలిం కానీ బ్రాడ్కాస్టింగ్ కానీ ఇంకేదైనా డిజిటల్, ఇప్పుడు మనం ఎలా అంటే మనం ఒక ఇమేజ్ని క్రియేట్ చేస్తున్నాం, క్రియేట్ సోషల్ నెట్వర్క్లో పోస్ట్ చేయాలనుకుంటున్నాం, అలాంటప్పుడు RGB వాడచ్చు. మీరు ప్రింట్కి ఎప్పుడైతే ఇస్తారో అప్పుడు మాత్రము CMYK యూజ్ చేయాలి. ఇక్కడ CMYK అంటే ఏంటి అసలు, క్రేయాన్, మెజెంటా, ఎల్లో, కార్బన్. ఎందుకంటే మనకు అవైలబిలిటీలో ఉన్న ప్రింటర్స్ అన్నీ కూడా CMYK ప్రింటర్సే, కలర్ ప్రింటర్స్ అన్నీ కూడా CMYK ప్రింటర్సే ఉన్నాయి. RGB ప్రింటర్స్ చాలా తక్కువ కాబట్టి
ప్రతి ఒక్కరు కూడా సిఎంవైకేలోనే డిజైన్ చేస్తారు. ఇక్కడ ఆర్జీబీ అంటే ఏంటి అసలు? ఆర్జీబీ అంటే రెడ్ గ్రీన్ బ్లూ, ఇవి ఆర్జీబీ. బిట్ మ్యాప్, గ్రే స్కేలు, ల్యాబ్ కలర్స్ ఎక్కువ యూజ్ చేయరు. నేను ఎన్నడైతే యూజ్ చేయలేదు, మేబీ అది వాటి గురించి నాకు తెలియదు. ఎక్కువ ఎక్కువ ఆర్జీబీ సిఎంవైకే మాత్రమే యూజ్ చేస్తారు. ఇక్కడ అన్టైటిల్ ప్రాజెక్ట్ ఉంది. ఇక్కడ మనం టైటిల్ ఏదైనా ఒక ప్రాజెక్ట్ టైటిల్ నేమ్ ఇస్తే ఆటోమేటిక్గా అక్కడ మనం ఆ మన డాక్యుమెంట్ అంతా కూడా ఆ నేమ్తో సేవ్ అయిపోతుంది. నేను ఇక్కడ హౌ టు అని ఇచ్చాను, హౌ టు అనే డాక్యుమెంట్ ఇచ్చాను నేను. ఇక్కడ విడ్త్, విడ్త్ వచ్చేసి 210 mm ఉంది. ఇక్కడ మనం పిక్సెల్స్లో కూడా మార్చుకోవచ్చు. పిక్సెల్స్లో మార్చుకునేటప్పుడు ఆటోమేటిక్గా ఇక్కడ ఉన్న నెంబరింగ్ చేంజ్ అయిపోతుంది. ఓకే, ఇక్కడ డాక్యుమెంట్ పోర్ట్రైట్. పోర్ట్రైట్ అంటే హైట్ ఎక్కువగా ఉండి విడ్త్ తక్కువగా ఉంటుంది. ఇక్కడ ల్యాండ్స్కేప్, దీన్ని క్లిక్ చేయగానే ఆటోమేటిక్గా హైట్ అనేది తక్కువగా ఉంటుంది, విడ్త్ అనేది పెరిగిపోతుంది. ఇక్కడ చూడండి, ఇది క్లిక్ చేయగానే ఆటోమేటిక్గా విడ్త్ తక్కువగా ఉంది, హైట్ ఎక్కువగా ఉంది. ఇది క్లిక్ చేయగానే విడ్త్ ఎక్కువగా ఉంది, హైట్ తక్కువగా ఉంది. మనం ఎప్పుడైనా సరే ఒక డాక్యుమెంట్ని ప్రింట్కి ఇచ్చేటప్పుడు 300 రెజల్యూషన్, ఇంతకంటే ఎక్కువ తీసుకోవచ్చు, 400 తీసుకోవచ్చు, కానీ మీ సిస్టమ్ పర్ఫార్మెన్స్ అనేది ఎక్కువగా ఉండాలి. 300 రెజల్యూషన్ అనేది కామన్గా అందరూ వాడే రెజల్యూషన్ అనమాట. ఈ రెజల్యూషన్ ఇవ్వడం వల్ల ఏంటంటే మనం ఇచ్చిన ప్రింట్ ఎంత పెద్దదైనా సరే అది పగిలిపోకుండా ఉంటుంది. మీరు 72 రెజల్యూషన్ ఇచ్చారనుకోండి, ప్రింట్ క్వాలిటీ అంతగా రాదు. కాబట్టికి 300 రెజల్యూషన్ ఎక్కువగా ఇవ్వండి. ఇక్కడ సిఎంవైకే కలర్ మోడ్ పెట్టుకోండి. తర్వాత 8-bit అనేది కామన్గా ఉంటుంది. 16-bit చేయాలనుకుంటే వరకు 16-bit కూడా వర్క్ యూజ్ చేసి. ఇక్కడ బ్యాక్గ్రౌండ్ కలర్, మనం తీసుకునే క్యాన్వాస్ బ్యాక్గ్రౌండ్ కలర్ ఏంటి, వైట్ కావాలంటే వైట్ ఉంటుంది. లేదు, నాకు ఇక్కడ క్లిక్ చేయగానే ఆటోమేటిక్గా కలర్ పిక్కర్ విండో ఓపెన్ అయిపోయింది. నా ఇష్టం వచ్చిన కలర్ నేను ఇక్కడ పిక్ చేసుకోవచ్చు. రెడ్ పిక్ చేసుకుంటున్నాను ఇక్కడ నేను. ఇక్కడ రెడ్ పిక్ చేసుకున్నప్పుడు మనం సిఎంవైకే మూడ్లో ఉన్నాం కదా, ఇక్కడ సిఎంవైకే అనే కలర్కి సంబంధించిన పర్సంటేజ్ అనేది ఇక్కడ ఉంటుంది. క్రేయాన్ పర్సంటేజ్ 100 ఇచ్చాను అనుకోండి, నేను 100 ఇచ్చేసి మిగిలిన అన్ని 0 ఇచ్చాను అనుకోండి, ఆటోమేటిక్గా ఏంటంటే క్రేయాన్ పర్సెంట్ ఎల్లో కూడా 0 ఆటోమేటిక్గా 100% అనేది ఇక్కడ పిక్ చేసుకుంటుంది. ఓకే కొట్టామనుకోండి, ఆటోమేటిక్గా కలర్ పిక్ ఇక్కడ వచ్చేస్తుంది. లేదు, నేను డ్రాప్ డౌన్ మెనూలోకి వెళ్తే ఇక్కడ బ్లాక్ కూడా ఉంది. ఇక్కడ బ్యాక్గ్రౌండ్ కలర్ అనే ఇక్కడ కూడా సేమ్ కస్టమ్ కలర్ డిస్ప్లే అవుతుంది. అక్కడ మనం ఆ కలర్ పిక్ చేసుకొని చేసుకోవచ్చు. లేదు, నాకు వైటే కావాలి, ఇక్కడ నుంచి కూడా వైట్ పిక్ చేసుకోవచ్చు. వైట్ పిక్ చేసుకొని మనం క్రియేట్ న్యూ అనొచ్చు. ఇక్కడ వర్కింగ్ సిఎంవైకేలో ఆటోమేటిక్గా తీసేసుకుంది. క్రియేట్ న్యూ డాక్యుమెంట్ అంటాను ఇప్పుడు. క్రియేట్ న్యూ అనగానే ఆటోమేటిక్గా నా క్యాన్వాస్ బ్యాక్గ్రౌండ్ వైట్ వచ్చేస్తుంది. క్రియేట్ న్యూ అని ఇక్కడ క్యాన్వాస్ బ్యాక్గ్రౌండ్ వైట్ వచ్చేసింది. ఈ మెయిన్ మనకు న్యూ డాక్యుమెంట్ ఎప్పుడైతే క్రియేట్ చేస్తామో మనకు వర్క్ విండో ఇలా ఉంటుంది. ఫోటోషాప్ వర్క్ చేసే విండో మొత్తం ఇలా మనకి యూఐ అవుపిస్తుంది. ఈ సైడ్ వచ్చేసి మనం వర్క్ చేసే టూల్స్ అన్నీ ఇక్కడ ఉంటాయి. ఇది వచ్చేసి మెనూ బార్, ఫైల్, ఎడిట్, ఇమేజ్, లేయర్, టైప్, సెలెక్ట్, ఫిల్టర్, ఇవన్నీ కూడా ఇక్కడ ఉంటాయి. ఇది వచ్చేసి ఒపాసిటీ, ఫ్లో, స్మూతింగ్, ఈ సెట్టింగ్స్, ఇవన్నీ ఏంటనేది నెక్స్ట్ క్లాస్లో చూద్దాం. మెయిన్గా ఎక్కువ లేయర్స్ గురించి తెలుసుకోవాలండి ఫోటోషాప్లో. ఫోటోషాప్లో లేయర్స్ ఎలా వర్క్ చేస్తాయి ఏంటి అనేది కూడా నెక్స్ట్ క్లాస్లో మనం తెలుసుకుందాం. చూసారు కదా ఫ్రెండ్స్, నా వీడియో నచ్చినట్టయితే కిందున్న సబ్స్క్రైబ్ బటన్ని సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. నేను చేసే ప్రతి వీడియో అప్డేట్స్ మీకు వస్తూ ఉంటాయి. అండ్ బై బై, హ్యావ్ ఎ నైస్ డే.